కేజ్రీవాల్ అరెస్టు లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు. భారీ భద్రత మధ్య ఢిల్లీ సీఎం ఇంటికి 12 మంది ఆఫీసర్ల బృందం. అరవింద్ ఆయన భార్య ఫోన్లు స్వాధీనం. 2 ట్యాబ్స్ 1 ల్యాప్టాప్స్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న అధికారులు. పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొదటి సీఎం. ఈడీకి వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసన. వారిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి భారీ భద్రతా బలగాల మధ్య 12 మంది ఈడీ అధికారులు సీఎం ఇంటికి చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ చూపించి ఆయనను కొంతసేపు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం కేజ్రీవాల్ కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అంతకుముందు కేజ్రీవాల్ ఫోన్లతో పాటు ఆయన భార్య ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 ట్యాబ్స్ 1 ల్యాప్టాప్ నుంచి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అధికారులు. సీఎం ఇంట్లో ఉన్నంతసేపు ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆయన ఇంటి బయట కాపలా ఉన్నారు. సీఎం ఇంటి పరిసరాల్లోని నిషేధాజ్ఞలు విధించారు. కాగా సీఎం ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకుని ఆప్ కార్యకర్తలు నాయకులు అక్కడికి చేరుకున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఈడీ అధికారులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పదవిలో ఉండి అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కేసులోనే అరెస్టు. అంటే ఎవరిది వాళ్ళకే ఇస్తాడు. కాక మనం ఇండెప్త్ పోతే కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈడ ఒక కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని మట్టిస్తా వాళ్ళనని హామీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కోవర్ట్ ఆపరేషన్ చేసింది అన్నట్టుగా. ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా మాట్లాడిండా కేజ్రీవాల్ కోసం కవితను అరెస్ట్ చేసిరా, కవిత కోసం కేజ్రీవాల్ చెప్పు. కవితను అరెస్ట్ చేసేటప్పుడే చెప్పిన, ఇట్స్ ఇది ఒక ఏమంటాం ఎర వేసి ఇప్పుడు చూసినావా, మేము కేసీఆర్ కూతురు కూడా చేసినాం. ఆ తర్వాత ఆమె సమాచారం చెప్పిందో ఎవరి సమాచారం ఈయనకు వచ్చినట్టుగా చేస్తారు అన్నమాట. అయితే విషయం ఏంటంటే కేసీఆర్ కు ఎలాంటి ఆందోళన బెరుకు, తన బిడ్డ స్టేట్మెంట్, తన బిడ్డను ఎప్పుడు ఇంటికి పంపిస్తాడో ఈయనకు ముందే తెలుసు. ఎప్పుడు ఎప్పుడు వెనకకు వస్తారు, ఎప్పుడు ఇంటికి రాగలుగుతుందో ఈయనకు ముందే తెలుసు. కాబట్టి పాపం ఏమీ తెలవనటువంటి జనమే ఆగం సొంతపాటి కార్యకర్తలు కానీ నరేంద్ర మోడీ గారు కల్వకుంట్ల కవిత గారును బంగారు పల్లెంలో పెట్టి ఇంటికి తోలే రోజు త్వరలోనే ఉంటది. ఇంకోటి టిఆర్పి పెంచుకోలే, ఏదో బీజేపీకి వ్యతిరేకంగా ఏం రాని అమ్మలొల్లి అంటే ఏడబడుకున్న వాళ్ళు కూడా లేచేటట్టు. కానీ కేసీఆర్కి నేను మొన్నటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఒక స్టేట్మెంట్ ఇది అప్రజాస్వామికము లేకపోతే ఇది తప్పు. ఇప్పుడు కూతురు అరెస్ట్ చేసిన విషయం పక్కన పెట్టండి, అసలు ఒక అరెస్టు తన పార్టీలో జరిగింది, కూతురు పక్కన పెట్టండి, దీని మీద ఎక్స్ సీఎంగా ఉన్నోడు స్పందించడా? ఎమ్మెల్సీ అన్నిటికంటే ముఖ్యంగా నేనేమంటున్నానంటే ఆయన అవినీతి అయితే ఎవరు జరిగితే వాళ్ళని నేను లోపటేస్తా అన్నాడు కదా. అవును, మరి అవినీతి జరిగింది లోపల జరిగింది వేసిందని చెప్పొచ్చు కదా. అంతే ఇప్పుడు మొత్తానికి నా అంచనా అన్న, మీరు ఏమనుకున్నా సరే ఇది పక్క కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీకి ఒప్పందించింది. ఈ కుట్ర సార్, నేను ఈ స్కెచ్ గీస్తా తెచ్చిస్తా ఈ చేపను పట్టు. ఈడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా నువ్వు అటు ఇటు పోకు, మనం అందరం కలిసి ఒక్కాయి పోదాము, మోడీ మళ్ళా గెలుస్తాడని చెప్పి ఇలా ఒప్పించింది ఆయనే. ఈయన ఒకసారి వచ్చిండు ఒకసారి రాలే, ఎట్లా రావాలని ఏమో వస్తే నీ తల్లి దీంట్లో పడిపోతానేమో ఈయన. అయితే తప్పు జరుగుతున్నప్పుడు తెలుసు, తెలిసినప్పుడు రెక్టిఫై చేసుకునేది ఉంటే బాగుంటుంది. అక్కడ మనం ఒక కేసీఆర్ అంటే కేసీఆర్ గుణగణాల గురించి మరి ఈయనకు తెలియదా, నేషనల్లో ఎవరు చెప్పలేదా, తెలియదు. అంటే ఈయన గతంలో సావాసం లేదా ఆయనతో? లేదు. ఆ శరద్ పవార్ గాలు గాలు అసలు ఏ లంగరా వానిట పుత్రం ఏందని అందరు, కానీ మరి ఆయనకి ఎవడు గైడ్ చేయలేదా ఏమో తెలియదు. కానీ ఇంకోటి ఏంటంటే తను అగర్వాల్ అంటే బనియాస్ అంబేద్కర్ మీద ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎవరు, మన కేజ్రీవాల్. ఎందుకు త్రివర్కి చూస్తే, రాజ్యాంగం చూస్తే, దేశం చూస్తే, వీళ్ళు పోతున్న విధానం చూస్తే, అంటే మను సిస్టమ్, మన సిస్టంలో మన సిస్టమ్ వైపు వచ్చింది, వై ద పీపుల్ ఆఫ్ ఇండియా వైపు వచ్చింది. అమ్మ డేంజర్, మనకాయ రావాలగా, మనుకాయ రావాలగా, కాషాయీకరణకాయ రావాలగా, నీడేంది 3 రంగుల జెండా అంటాడు అని చెప్పి అది కూడా కసిపెట్టిండు. అన్నిటికంటే ఇంకొకటే దీంట్లో మన కేజ్రీవాల్ విషయంలో కేసీఆర్ చాలా ప్లానుడ్గానే తన ఏమిటో తన కూతురు కెరీర్ పక్కన పెట్టండి. ఫస్ట్ సఫరర్ ఎవరు వాళ్ళ ఇంట్లో అంటే తన సొంత బిడ్డైన కూతురుని కూడా ఈరోజు బలి చేసిండు ఒక రకంగా తన రాజకీయ భవిష్యత్తు చేస్తాడు. ఏంది అరెస్ట్ అయింది జైలు పాము, పిల్లల్ని కానీ తను తానే మింగినట్టు ఉంటుంది. అట్లా ఉంటుంది కథ. ఏది మోడీ అండ్
కేజ్రీవాల్.